ప్రపంచం ఎంతో ముందుకు దూసుకెళ్తున్నా కొన్ని సంఘటనలు మాత్రం ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. బాణమతి చేస్తున్నారని అనుమానంతో ఓ వ్యక్తి తన వదిలిన గొడ్డలతో నరికి చంపిన ఘటన చెర్యాల మండలం కడవెరుకు గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు కొమ్మిదేని చంద్రమౌళి తన వదిన లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నది గమనించి తన కుటుంబంపై బాణమతి చేస్తుందని అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. కేసు నమోదు చేసుకున్న చెర్యాల ఎస్ఐ మోహన్ బాబు, సిఐ శ్రీనివాసరెడ్డి, ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మంత్రాలు తంత్రాలు బాణమతి అనే మూఢనమ్మకాలు నమ్మవద్దని, ఎవరి మీదనైనా అనుమానం ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలపాలని లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అనుమానంతో కక్ష పెంచుకొని కొట్లాటలు హత్యలు చేసే సంస్కృతి మంచిది కాదని తెలిపారు. నాగభూషణం, కామిని నాగభూషణం, అతని భార్య లక్ష్మి, వీళ్ళిద్దరితో మాటలు లేవు. చిన్నప్పటి నుంచి ఈ యొక్క కామిని లక్ష్మి మంత్రాలు చేస్తామని ఆయనకు ఒక అపనమ్మకం చంద్రమౌళికి ఏర్పడ్డది. పుట్టుకో ఉన్నప్పుడే ఆయనకు ఒక బర్రె చనిపోయింది చిన్నప్పుడే. తర్వాత పిల్లలు ముగ్గురు కొట్టుకు కొట్టి చనిపోయారు. తర్వాత ఆయన ఇద్దరు పిల్లలు అప్పటి నుంచి మనసులో పెట్టుకొని నాకు మా వదిననే నాకు మంత్రాలు చేస్తున్నదని చెప్పి నేను డాక్టర్లు చూపించుకున్నా, నాకు ఏమైతే లేదు, నాకు ఈ మధ్య కలుగులు సరిగ్గా కనబడతలేవు, ఎక్కడ పోయినా కూడా ఏమైతే మా వదిననే నాకేమో మనసులో ఉందని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి అతను మనసులో పెట్టుకొని మన 21వ తారీఖు రోజు మధ్యాహ్నం 2:15 మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ ముతస్త్రాలు కామినేని లక్ష్మి తన సొంత ఇంట్లో ఉండగా ఇతను గొడ్డలు తీసుకుపోయి ఆమె మెడ మీద గదవ కింద గొడ్డలతోనిగా చంపినాడు. ఆ తర్వాత అతను పారిపోయినాడు. అతన్ని నిన్న అదుపులోకి తీసుకొని అతను మా దగ్గర పోలీసు వారి దగ్గర సరెండర్ కాగా అతను అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి గొడ్డలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో అతన్ని ఈరోజు కోర్టులో ఆధారపడడం జరుగుతుంది. ముఖ్యంగా మంత్రాలు అనేది ఏం లేవు, అతను ఒక నమ్మకంతో అపనమ్మకంతో మా వదిన లక్ష్మి నాకేమో చేస్తుందని 30 సంవత్సరాలకి మంత్రాలు పెట్టుకున్నాను. అట్లాగే 3-5 సంవత్సరాల క్రితం ఊళ్ళో కూడా గ్రామస్తుల ద్వారా కూడా పంచాయతీ జరిగింది. మాజీ సర్పంచ్ పిఎస్లో ఈ నెల 21వ తారీఖు రోజు మధ్యాహ్నం 4:15 కడవేరు గ్రామం నుంచి కామినేని గోపయ్య ఎదేస్ గోపాల్ 40 సంవత్సరాలు ఇతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాడు. తన తల్లి కామినేని లక్ష్మి 65 సంవత్సరాలు ఆమెను తన చిన్నానైన కామినేని చంద్రమౌళి 60 సంవత్సరాలు ఇతను చంపినాడని ఫిర్యాదు చేసినాడు. ఆ రోజు ఎస్ఐ చేర్యాల మోహన్ బాబు కేసు నమోదు చేసి పరిశోధన గురించి సిఐ చేర్యాల శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, సిఐ గారు ఇద్దరు సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ముత్తవస్త్రాలు శవం పరిశీలించి 19వ సంవత్సరంలో ఆ రోజు అక్కడ పంచనామా చేసి పోస్ట్ మార్టం జరుగుతుంది. మేము కూడా ఆ రోజు స్పాట్ కడవరు గ్రామానికి స్పాట్ డ్యూటీకి వెళ్ళింది. అందులో భాగంగా పరిశోధన భాగంగా నేరస్తుల గురించి గమనిస్తుండగా నిన్న సాయంత్రం కడవేరుకు సర్పంచ్ భర్త అయిన కడవేరు స్వామి దగ్గరికి నేను మా అమ్మను మా వదినను చంపినానని చెప్పి అతను ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫ్యూజన్ చేయగా అతను ఏదైతే కామినేని చంద్రమౌళి నేరస్తులు మరియు స్వామి సిఏ ఎదురుగా నేను ప్రొడ్యూ చేశారు అతనిని అదుపులోకి తీసుకొని అతని విచారించగా అతని పేరు కామినేని చంద్రమౌళి 60 సంవత్సరాలు అతనిది ప్రాపర్ వచ్చేసి కడవేరు గ్రామము అగ్రికల్చర్ పనిచేస్తాడు. ఇతనికి వీరు గతము 3 అన్నదమ్ములు అయితే వాళ్ళ పెద్దన్న రాముడు కామినేని రాముడు